ఎంతసేపు కేంద్రాలను పెంచింది పెంచింది అన్నారు, ఇక్కడేం పెంచింది చూస్తున్నారు, ఇక్కడే అన్యాయం చేస్తున్నారు, అది రేపు ఫోకస్ పెట్టండి, మేము సంతోషిస్తాం. ఇప్పుడు కష్టకాలంలో కరోనా టైంలో మోడీ గారు ఒక ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కదండి, చెప్పండి ఆయన చేయాల్సింది చేస్తాడు. మరి కేసీఆర్ గారు ఇంతవరకు ఆయన వ్యాక్సిన్ తీసుకోలేదు, ప్రజలకి చేయాల్సిన పద్ధతిలో వ్యాక్సిన్ ఇచ్చిండి, బెడ్లు ఇచ్చుంటే ఎంతో మంది చనిపోయేవారు కాదు తెలంగాణలో. ఫాల్ట్ ఎవరిది? కేసీఆర్ గారిది ఫాల్ట్. సో ఆయన చేసే తప్పులని మనం ఎక్స్పోజ్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ఎంతసేపు చేసే వాళ్ళ మీద, మోడీ గారి మీద, బీజేపీ మీద వచ్చింది ఎంత లేస్తే ఎలాగండి? చిన్న చిన్న ఉంటే కష్టంలో ఉన్నప్పుడు ఒక భారతదేశం ఒక కరోనా వల్ల అతలాకుతలం అయిపోయిందండి. భారతదేశం ఆర్థికంగా సెటరేట్ చేయాలండి. కొన్ని చోట్ల పెంచవచ్చు, కొన్ని చోట్ల తగ్గించవచ్చు. ఏది చేసినా పబ్లిక్ కోసం చేస్తున్నారు. ఉన్నవన్నీ కేసీఆర్ గారు ల్యాండ్లన్నీ ఉన్నవన్నీ అమ్మేసి పరిపాలన చేద్దామంటే వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ అండి? దానికి నేను పిల్లేసాను వాళ్ళ, నేను కోటి మెట్లు ఎక్కాను. నేను 50% ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లన్నీ అమ్మాడు. ఎవరికి వెళ్ళినాయి? ఆయన బినామీలకు వెళ్ళినాయి, ఆయన కుటుంబానికి వెళ్ళినాయి, లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళకే కదా వెళ్ళినాయి. రోజు మీ పేపర్లు టీవీల్లో చూస్తున్నాం మేము. కరప్షన్ అనేది హైయెస్ట్ కరప్షన్ ఉండి తెలంగాణ జరుగుతుంది. ఆ 50% ల్యాండ్లు అన్నది టోటల్గా అమ్ముడుపోకూడదు. ఈయన ఎవరికి ఇస్తున్నారు? మొన్న కూడా ఎవరికి ఇచ్చారు? ఆయన చుట్టాలకి ఇచ్చుకున్నాడు, కోకాపేటను కానాపేట కదా, అవునా కాదా? సో మిగతా ల్యాండ్లు అవి అమ్ముడుపోకూడదు అని నేను పిల్లేయడం జరిగింది. నా సాయశక్తులు నేను ఫైట్ చేస్తున్నానండి. అది ప్రజలకు భూమి, అది ప్రజలకు దక్కాల్సిన భూమి. అన్ని అమ్మేసి మొత్తం ఏం చేస్తారు? ఇంకా తెలంగాణ ఏం చేయడానికి ఉంటుంది? బెగ్గర్ స్టేట్గా అవుతుంది. నేను 28వ తారీఖు దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను, వివరణ ఇస్తాను, చెప్తాను నేను. ఎందుకంటే ఆ ఇద్దరు పార్టీల గురించి నాకు తెలుసు, వీళ్ళందరికంటే కూడా మొత్తం తాను డీటెయిల్గా పబ్లిక్లో చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను 28వ తారీఖు దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను, వివరణ ఇస్తాను, చెప్తాను నేను. ఎందుకంటే ఆ ఇద్దరు పార్టీల గురించి నాకు తెలుసు, వీళ్ళందరికంటే కూడా మొత్తం తాను డీటెయిల్గా పబ్లిక్లో చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.